రిచ్ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. అభివృద్ధి, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చునని నిరూపించిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అభివృద్ధి అనేంతగా ఆయన తన పరిపాలనను చేసి చూపించారు. మరోసారి అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఏపీ విజన్ 2047 పై ఫోకస్ పెట్టారు. త్వరలోనే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. సుస్పష్టమైన ప్రణాళిక, దార్శనికత కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఒకరు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని అంటారు. వినూత్న ఆలోచనతో టెక్నాలజీని ఉపయోగించుకుని పేదరికం లేని సమాజం సాధించాలనేది చంద్రబాబు లక్ష్యం. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ను రెడీ చేస్తున్నారు. అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలాగా ప్రభుత్వ విజన్ ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు. అక్టోబర్ 2 ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని తెలిపారు. 2047 కోసం జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. తను హైదరాబాద్లో నాడు ఐటీ సంస్థలను తీసుకురాబట్టే ఈరోజు దాని ఫలితాలు వస్తున్నాయన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వాటిని కొనసాగిస్తున్నందువల్లనే అభివృద్ధి సాధ్యమైందని చంద్రబాబు అన్నారు. 2047 నాటికి దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేలాగా ప్రణాళికలు రచించారని చెప్పారు. అందరం కలిసి కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నంబర్1గా ఉంటామని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 20కి 100 రోజులు అవుతుంది. 100 రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం. అందరూ కూడా 100 రోజులు ఏం చేయబోతున్నారు, మీరు కూడా చేస్తున్నారు. ఇప్పటికే మేము ఒక 5 సిగ్నేచర్లు పెట్టాం. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. ఎవరైనా తప్పులు చేసిన వాడు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు, ఆఫీసర్లే కాదు, కడకు మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి. విజన్ 2020 పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రోజుల్లో తన మార్క అభివృద్ధిని సాధించాలని పలు రకాల లక్ష్యాలను ముందుంచుకున్నారు. అయితే అప్పట్లో ఆయన ఓడిపోవటం, 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడంతో 2020కి పెద్ద దెబ్బ తగిలింది. విజన్ 2020లో 100 రోజుల ప్రణాళిక, షార్ట్ టర్మ్ ప్లాన్లు, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఇవ్వటం, స్కీములతో ప్రజలను భాగస్వామ్యం చేసేలాగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే లక్ష్యంతో 2020ని రూపొందించారు. అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ చంద్రబాబు అప్పట్లో ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందులో టెక్నాలజీని బాగా అభివృద్ధి పరిచారని చెప్పొచ్చు. ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ అండ్ టెలింగ్ యూ. నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళకు మనం తయారు చేసినటువంటి విజన్ 2020 అందరూ ఎగతాళి చేశారు. దేశంలో ఫస్ట్ టైం హ్యూ హడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్. టుడే ఎవ్రీబడి ఇస్ టాకింగ్ అబౌట్ విజన్. ఇప్పుడు మీరు చేసే విజన్ 2047 ఆ డిస్ట్రిక్ట్కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేవి ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందుండాలి. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేసే పనిలో పడ్డారు. అక్టోబర్ 2 విడుదల చేసే డాక్యుమెంట్ ఎలా ఉండనుంది, రాష్ట్రానికి ప్రజలకు ఎలా ఉపయోగపడనుంది వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.